నాకు తెలియక అడుగుతున్నా, వానదేవునికి ఇదేమన్నా న్యాయమేనా? నుల్ల ఊపిరి తీసుకునే తందుకు కూడా గ్యాప్ ఇస్తలేడు కదా. గాండ అనుకున్నవారా, ఇక పోతాయో ఆగబోతాయో అంటే అసలే పోయేటట్టు లేవు వానలు. ఊర్లన్నీ ఏర్లయ్యేటట్టు ఇయ్యర మయ్యర కొట్టిపోస్తున్నాడు వానదేవుడు. పల్లె పట్నం అని తేడా లేకుండా ఆడిందే ఆట ఆడుతున్నాడు. ఎటు చూసినా వరదలై పొంగి పొర్లుతున్నది గంగమ్మ, వంపులన్నీ ముంచెత్తుతున్నది, ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నాయి. ఎంత గోసున్నదో ఇగో చూడుర్రి. అగ చూడుర్రి, ఊరే చెరువైంది. ఎటు చూసినా మనుషులు మునిగేంత వరద పోటెత్తింది. వాగు పొంగి ఊర్ను నిండా ముంచింది. ఇళ్ళు మొత్తం మునిగినాయి. ఊరి పబ్లిక్ ను ఆగమాగమే చేసింది. బంగ్లాల మీద కొందరు, షెట్ల కొమ్మల మీద కొందరు, ఇంటి పైకప్పుల మీద ఇంకొందరు. ఇట్లా ఏది దొరికితే అది ఎక్కి తలదాస్తున్నారు. ఇండ్ల మీదే వంటలు అంటుకొని తిన్నారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బిక్కు బిక్కుమనుకుంటా గడిపిర్రు. మమ్మలను కాపాడుర్రి అని ఒక తీరుగా వేడుకుర్రు సర్కార్ను. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలున్న మోరంచ వాగు దెబ్బకు మోరంచపల్లి ఊరోళ్ళు గీతీరుగా ఎన్నడలేనంత తిప్పలబడ్డారు. ఎవరు సహాయక చర్యలు చేపట్టడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇండ్లు కూడా స్లాబు, దాదాపుగా స్లాబు మునిగేంత దగ్గరికి వచ్చినాయి. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఇక ఇట్లా అయ్యేటాళ్లకు ముచ్చట రాష్ట్రం అంతటి పాకి సర్కారే కదిలింది. అధికారులను అలర్ట్ చేసి హెలికాప్టర్లను వేసుకొని పోయి మోరంచపల్లి ఊరోళ్లను కాపాడాలని సీఎం కేసీఆర్ సార్ స్వయంగా ఆర్డర్ ఇచ్చిండు. వెంటనే రెండు హెలికాప్టర్లు వేసుకొని పోయి తాపకు కొందరిని గడ్డకు పడగొట్టిర్రు అధికారులు. ఓ పక్క హెలికాప్టర్లతోటి, ఇంకో పక్క బోట్లతోటి ఊరి జనాలను క్షేమంగా బయటికి తీసుకొచ్చిర్రు. ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ఏం కాలేదు. అందరూ సేఫ్ గా బయటపడేటాళ్లకు ఊరోళ్లే కాదు, అధికారులు సర్కారోళ్ళు కూడా ఊపిరి వీల్చుకున్నారు. ఏమైనా పెద్ద గండమే తప్పింది పుర్రి. ఇగట్టు ఖమ్మం జిల్లాల మున్నేరు వాగు కూడా మోరంచ వాగు లెక్కనే పొంగింది. మునుపెన్నడు లేనంత దండిగా పొంగి పొర్లుతున్నది. వాగు లెవెలు 28 అడుగులకు చేరుకొని చుట్టుపక్కల జాగలన్నీ వరదల మునికేసినాయి. చెరువుల ఇండ్లు కట్టుకున్నట్టే అయ్యిందనుకు రాదుర్రి. గుడులు శ్మశానాలు అన్ని మునిగినాయి. పశువులు వాగులో చిక్కుకొని మస్తు తిప్పలబడ్డాయి. మంత్రి పువ్వాడ సర్కాండ్ నుంచి జిల్లా కలెక్టరు, కడమ అధికారులంతా రంగంలోకి దిగి వంపు జాగల్లో ఉన్న పబ్లిక్ నంతా ఇండ్లు ఖాళీ చేయించిర్రు. వాగులో చిక్కుకున్నోళ్లను కాపాడి క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చిర్రు. పోలీసులు కూడా కదిలొచ్చి పబ్లిక్ కు సాయం చేస్తుర్రు. ఇక బుధవారం సందే మున్నేరు బ్రిడ్జి ని బంద్ పెట్టిర్రు. 2 రోజులు ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ పెట్టిర్రు. ఏమైనా ఎన్నడలేనంత పెద్ద గండమే ఉన్నది ఈసారి వానలతోటి. మరి 2 రోజులైనాకనన్న వానదేవుడు శాంతిస్తాడో వరదలు తగ్గుతాయో చూడాలే.